ఇవన్నీ ముందు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, గసగసాలు, జీరా, లవంగాలు, మెంతులు, ఆవాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఫిష్ ఇగురు చూపిస్తాను ఈరోజు మీకు. ఫిష్ ఇగురు ఇవన్నీ ఫ్రై చేసుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇది ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అది కరివేపాకు. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు 5 నుంచి 6 ఎక్కువ తీసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, ఆవాలు, జీరా, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దగ్గరగా అయిపోవాలి ఆనియన్స్. ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది, ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి, ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఫిష్ని యాడ్ చేద్దాం. ఇది ఫ్రై అవ్వాలి 2 మినిట్స్. స్మాల్ ఫిష్, వీటిని నీట్గా వాష్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం, పైన కొంచెం లెమన్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫిష్ వేస్తాను. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని. ఫిష్ వేసిన తర్వాత చింతపండు పులుసు పోసాను. హై ఫ్లేమ్ పైన ఇది ఉడకాలి. ఇలాంటి గరిటతో ఫిష్ పాడవకుండా మధ్య మధ్యలో ఇలా పెట్టుకొని కలుపుకోవాలి అడుగున, మసాలా అంతా పట్టేలాగా. ఉప్పు, పసుపు, కారం చూసుకోండి ఒకసారి. సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఫిష్ అయితే అయిపోయింది. పైన కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటమే. ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ ఉడికినే పాడైపోతాయండి ఫిష్. ఎక్కువ ఉడకకూడదు ఫిష్ ఇగురు. ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోయింది. స్మాల్ ఫిష్, ఈ పేరు మీరే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.